ఒంటరి ప్రయాణికుడితో పడవ ప్రయాణం ఊరికట్ట ముడిస్తానికి నడు రోడ్ ఇంకా పోయిందా. నా పడవ కానీ బాగాలేదనుకో, పోయి టికెట్లు బుక్ చేసుకున్నా, ఆ పిల్లనైతే పోయి తిట్టం తిట్టి తిట్టుకుని తిడతా నేను. ఆట్లింగ కట్టి పెట్టేసి మామూలుగా లేదుగా ఒకటి రెండు మూడు ఇది పడిపోతుంది, గుద్దుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్నా వియత్నాంలో, క్యాపిటల్ సిటీ అయిన హనాయిలో అయితే ఉన్నా. ఈరోజు నేను హలాంగ్ బే ఫుల్ డే టూర్ అయితే తీసుకున్నాను. సో పొద్దున్న నాకు పికప్ ఉన్నింది, ఎగ్జాక్ట్గా 8:20 అట్లా పికప్ అయితే నా హాస్టల్ దగ్గర అయితే పికప్ చేసుకున్నారు. అక్కడి నుంచి నేను ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చిన, ఇక్కడ ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చినారు, వాష్రూమ్స్ ఏమైనా వెళ్ళెట్టుకుంటే వెళ్ళండి అని చెప్పేసి. చలి మాత్రం మామూలుగా లేదు భయ్య, ర్యాంపులు ఎక్కి చేసింది. ఇది ఎంత పడిందో ఏం కథ అన్నీ చెప్పాలి కదా మీకు. నాకు ఇది ఫుల్ డే టూర్, ఇంక్లూడింగ్ లంచ్ అవన్నీ తీసుకున్నాను నేను. దాంతోపాటు అయితే నాకు $40 పడింది, ఎగ్జాక్ట్గా $40 వచ్చింది, $40 పడింది నాకు. ఓకే మేలే కదా. హాయ్ వెల్కమ్ వెల్కమ్. సో మామూలుగా లేదు చలి మాత్రం. నాకు ఖచ్చితంగా $40 పడింది, ఇంక్లూడింగ్ పికప్ ట్రాన్స్పోర్ట్ మొత్తం అంతా కలిపి, డ్రాప్ కూడా వాళ్ళదే, మళ్ళీ బోట్లో ఇంక్లూడింగ్ లంచ్ కూడా, ఈ మొత్తం కలిపి. మీకు ప్రైస్ అయితే అర్థమైంది అనుకుంటా. ఇదైతే మొత్తం కంప్లీట్ ఫుల్ డే టూర్ అయితే జరుగుతుంది, హాఫ్ డే ఏం కాదు, కంప్లీట్ ఫుల్ డే ఉంటుంది. పొద్దుననగా తీసుకెళ్తారు కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేటికి సాయంత్రం అయిపోతుంది. ఎందుకు ఎక్కడికి చెప్పలే కదా హలాంగ్ బే. సో మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ద టూర్ ఏమరా అంటే హలాంగ్ బే. హలాంగ్ బే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను నిన్నంతవరకు చాలా బాగుంటుంది, కానీ మన తెలుగు వాళ్ళు కూడా ఫుల్ చాలా అంటే చాలా మంది ఉన్నారు. నా వేస్తారా చూడండి, నేను ఎక్కడో మంచు ప్రదేశాల్లో ఉన్నట్టుంది కదా. పట్టుకొని మారుతున్నప్పుడు కూడా చేతులు మామూలుగా ఉడకట్లేదు, చలితోనే నిండిపోయింది. చాలా అంటే చాలా చలి వస్తుంది అబ్బా, పొగలుగడ వస్తుంది. బాగుంది, నచ్చింది, కానీ చాలా చలి ఉంది. అందుకే ఈ మొత్తం వేసి కప్పుకొని ఉన్నాను. ఇంకా సరిపోవట్లేదు, ఇంకా హ్యాండ్ గ్లౌజులు కొనుక్కోవాలి, అది ఒక పెద్ద సమస్య అయిపోతుంది ఇక్కడ. ఇంకా అదొకటి ఉంది, అది కూడా తీసుకునేసే ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండం ఉంటుంది. ఓకే బెటర్. ఎంతమంది అమ్మ, ఎంత మనోళ్ళే ఉండరు, ఫుల్ ఇండియన్సే ఉండరు. చూడండి ఇక్కడైతే మా మొదటి షాపు. సో చలో చల్లో నిల్చుకొని ఎక్కువసేపు మాట్లాడలేను నేను. ఎంత ఇంకా బస్ లోపలికి అయితే వెళ్ళిపోతాను, మీకైతే అర్థమైందని చెప్పి అనుకున్నా. కాస్ట్ ఎంత పడిందో పికప్ డ్రాప్ మొత్తం చెప్పేసిన. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఖచ్చితంగా $40 పే చేయండి. ఇంకా బయట ఎక్కువ అంటే ఎక్కువ అడుగుతారు, $50 అడుగుతారు కొంతమంది. సో మీరు $40 తీసుకోండి, ఎందుకంటే $40 బెస్ట్, అదే ఫుల్ డే టూరు, చాలా బాగుంటుంది. సరేనా, సో మోసపోకండి, ఇది ఫుల్లీ పాపులర్ డెస్టినేషన్ కాబట్టి మోసాలు చాలా జరుగుతుంది. లేదంటే మీకు ఇక్కడ లోకల్ తీసుకోవడం ఇష్టం లేదంటే క్లుక్ అని చెప్పి యాప్ ఉంది, ఆ యాప్లో అయితే బుక్ చేసుకోండి క్లుక్లో. సరేనా, చాలా టూ స్కామ్స్కి మాత్రం చాలా దూరంగా ఉండండి, అదొక్కటే చెప్పగలుగుతా నేను వియత్నాంలో. అదొక్కటి స్కిప్ చేసి వియత్నాం బ్రహ్మాండం. సరేనా, మామూలుగా లేదయ్యా, ఇంత చలి ఉందేంట్రా అయ్యా. సో చలో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను నేను. నా కెమెరా కూడా ఆల్మోస్ట్ మంచుతో కొంచెం చాలా వరకు కప్పబడిపోయి తెల్ల తెల్లగా అయిపోయింది. చలో చలో నెక్స్ట్ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలుసుకుందాం. మన యొక్క సెకండ్ స్టాప్కి అయితే మనం వచ్చేసినాము. ప్రజెంట్ నేనైతే ఓల్డ్ ఆఫ్ పర్ల్ అనే ప్లేస్లో ఉన్నాను. సో ఇక్కడి నుంచి మీకు ప్లేస్ మొత్తం చూపిస్తా, చూడండి ఎట్లుందో. ఇదే, దీన్నే వీళ్ళు ఓల్డ్ ఆఫ్ పర్ల్ అని చెప్పి అనుకున్నారు. ఇగో లోపల ఇంకేవో అంగిట్లు కుట్లు అవన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఏమన్నా కొనుక్కుంటారా ఏమని చెప్పేసి అవన్నీ అక్కడ చూసినారా. అదే ఎంతసేపు నేను చూపించాలి అనుకుంటున్నాను. ఇది సెకండ్ షాప్, ఇంకా చాలా ఉంది, పోయే కొద్దికి బ్రహ్మాండమైన ప్లేసెస్ అయితే వస్తుంది. ఇక్కడి నుంచి చూడండి, అందరూ ఫోటోలు మంచి మంచి ఫోటోలు తీసుకుంటారు ఇట్లా నుంచి. కరెక్ట్గా ఇది నిల్చుకునేసి మంచిగా వ్యూ ఒకటి ఉంది, ఫోటోజెనిక్ వ్యూ ఇది. ఇక్కడి నుంచి మంచి మంచి ఫోటోలు తిప్పుకోవచ్చు. పర్లంటే మీరు మళ్ళీ ఏమో అనుకోండి, ఏమో అనుకోకండి, మనులు పూసలు వేసుకుంటారు కదా, ఆ పూసలు అన్నీ ఆడోళ్ళ పూసలు, ఆ మనులు ఉంటాయి కదా, ఆ మనులే అవన్నీ ఇక్కడి నుంచి సేకరిస్తారంట. సో చాలా మంచిగానే ఉంది చూసేనికి. మీకు ఇక్కడ కల్చరల్ చూపిస్తా చూడండి, కల్చరల్ పర్ల్స్ అని చెప్పేసి పర్ల్ మ్యూజియం.
ఆ గనులన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ పూసలు అందానికి అలంకరించేటివి, దానికి ఏవో రకరకాలు ఉన్నాయి. ఎట్లట్లా ఓపెన్ చేస్తారో వాటిని అని చెప్పేసి మనకి క్లియర్గా చూపిస్తున్నారు. జాగ్రత్తగానే తీస్తున్నా, చాలా జాగ్రత్తగా తీస్తూ ఉన్నారు. చూడండి, ఏదో గరిపించేసి దాంట్లో నుంచి ఓపెన్ చేసి దాన్ని నిదానంగా ఒకటి ఒకటి తీస్తూ ఉన్నారు. ఇది మొత్తం ఇంకా ప్రాసెస్ అది ఎట్లా తీయాలా ఏం కథ అని చెప్పేసి అవన్నీ చెప్పుకుంటా ఉన్నారు. చూడారా, పొగలు మొత్తం వస్తుంది ఇక్కడ నుంచి, చిన్న చిన్నగా చిన్న చిన్నది పడుతుంది మంచిగా. ఇంకెళ్ళి నుంచి పక్కకి సాపాకి వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది అటు ఇట్ల నుంచి. సో తొందరలో అది కూడా వెళ్ళి చూసేద్దాం. సరేనా, మనమైతే మొత్తం చూసేనాము, ఇంకా బస్సు కోసం చూసాను, బస్సు రంగానే ఎక్కి వెళ్ళిపోవడమే. మూడో స్టాప్కి అయితే వచ్చేసినాం మనము, రెండు అయిపోయింది కదా. అక్కడ కొంచెం కాఫీ తీసుకున్నా, అమెరికానో తీసుకున్నాను, 50,000 పడింది అమెరికానోకి. సో బాగానే ఉంది కాఫీ అయితే, కొంచెం షుగర్ కొంచెం తక్కువైంది కానీ యాడ్ చేసుకుంటే భలే ఉండింది. వీడియో కొంచెం స్లోగా పోతుంది అనుకోకండి, ఇప్పుడే మొదలైంది, అసలైంది. ఇప్పుడు దాకా జస్ట్ మీకు చూపిస్తున్నా ట్రిప్లో వస్తుంది ఇక స్టాప్స్ అంతా ఏమి ఉన్నాయని, ఫస్ట్ టైమర్స్ కోసం అని చెప్పేసి అవన్నీ తీసి షూట్ చేసి మరీ చూపిస్తున్నా. ఇక్కడికి రావాలా, ఇటు నుంచి బయలుదేరాలా, బాగుంది, చాలా బాగుంది. చాలా మంది కూడా పెట్టుకుంది, మనమేం కొంతమంది ఉన్నాం. అన్ని పడవల్లో కలిపేస్తారా మనల్ని, అర్థం కావట్లేదు. చూడాలా, నాకు తెలిసినంత వరకు మన కోరిక సపరేట్ పడవ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నా మా కోరికి, కానీ నమ్మకాలు లేవు ద్వారా మాకు కలిపిన అక్కడ కలిపేస్తారు దొంగనాయాలు వీళ్ళు. ముందే వీళ్ళు కక్రతేదవులు కలిపేస్తే మళ్ళీ మొత్తం గోల గోల అయిపోతుంది. మాకు తెలిసి మేము 20 మంది ఉంటాము, 20 నుంచి 30 మంది మధ్యలో ఉంటాం, మాకే ఒక పడవ సరిపోతుంది ఐ థింక్. సో లోపల చూడండి, పోయే కొద్దీ ఫుడ్ రెడీగా పెట్టున్నారు, తినేవాళ్ళు తినచ్చు, బీభత్సం మనం గడపై లాగించేవాళ్ళు. నా పడవ కానీ బాగాలేదనుకో పోయి టికెట్లు బుక్ చేసుకున్న ఆ పిల్లనైతే పోయి తిట్టుకుండా తిడతాను నేను. నా పడవ బాగాలేకపోతే మాత్రం కష్టపడి 40 డాలర్లు కట్టిన ఊరికే కాదు, పడవ బాగుండాలని చెప్పేసి. అమ్మయ్యా ఓకే, నాకు నచ్చింది ఈ పడవ, బ్రహ్మాండం ఈ రెండు పడవలు నాకు ఏదైనా ఓకే, నాకు నచ్చింది. 5 స్టార్లు మన మామూలుగా ఉండదు, లగ్జరీ పడవ మంది అల్లాటప్ప పడవలు కాదయ్యా, మంది దిండి దుడ్డు కట్టినాం దీనికోసమే. లోపలికి అయితే వచ్చేసిన, ఇంకెళ్ళి తినడమే, చల్ల కూర్చొని ప్రశాంతంగా తిందామని చెప్పి అయితే అనుకుంటా ఉన్నా. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, చాలా రకాలు ఉన్నాయి తినడానికి. చూపిస్తా ఉండండి, మీకు ఫస్ట్ చూపించేస్తాను, తర్వాత కావాలంటే మళ్ళీ తినచ్చు. వెజిటైట్ ఫుడ్ నూడిల్స్ ఉన్నాయి, ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా మామూలుగా లేక అందరూ అదే తీసుకుంటా ఉన్నారు. కొంచెం బన్నులు చాలా మంది కూర్చోండారు, లైట్ జిగ్ 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 అంటా ఉంది. ఫ్రైడ్ చికెన్ ఉంది, ఇవి ఇక్కడ ఉన్నటువన్నీ ప్రశాంతంగా తినుకోవచ్చు మీరు సుఖంగా, ఇబ్బంది ఏం లేదు. రైసు, స్ట్రై ఫ్రై కామ్స్, ఓకే పర్లేదు, ఇవన్నీ అన్నీ తినేటట్టే ఉన్నాయి, అందులో ఏమి ఇబ్బంది ఏం లేదు. యువతలు మాకు వస్తే యువతలు అన్ని వాష్రూమ్స్ ఉన్నాయి, పైన 3 ఫ్లోర్లు ఉన్నాయి. ప్రజెంట్ నేను 1st ఫ్లోర్లో ఉన్నాను, ఇంకా పైన ఇంకో 2 ఫ్లోర్లు ఉన్నాయి, అది కూడా వెళ్ళి ప్రశాంతం మీకు మొత్తం చూపిస్తాం, మామూలుగా ఉండదు. మీకు చూపిద్దామని చెప్పి 3వ ఫ్లోర్కి అయితే వచ్చిన, బాగుంది ప్రశాంతంగా ఆడుకుంటా ఉన్నాయి ఇక్కడ. ఎర్రా మామ ఎర్రా మామూలుగా లేగా. సో ఆట్లింగ కట్టిపెట్టేసి మీకు మంచి మంచి 3rd ఫ్లోర్ ఎట్లుందో మొత్తం చూపిస్తా. చూడండి పైన మొత్తం వాళ్ళ జెండా ఉంది, నా దగ్గర మన జెండా కూడా ఉంది, ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంది, మరీ అంత మంచి కూర్చునే ప్లేస్, కానీ మొత్తం నీళ్లు పడిపోయి ఇదైపోయింది అది. పడవ అయితే చాలా బాగుంది, ఇదే మన ఈరోజు అవుట్ఫిట్. సో హోప్ మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నా మన అవుట్ఫిట్, ఎందుకంటే ఇట్లా మారుతూ వేయాలంటే మనమే వేయాలా, మన తర్వాత ఇంకెవరన్నా బీవచ్చం కలిపేస్తాను నేను. నాకెందుకో అర్థం కాదు, చిన్నప్పటి నుంచి ఇట్లా అవుట్ఫిట్లు ఫ్యాషన్లు పోయింది నాకు చాలా ఇంట్రెస్ట్, అందుకే నా వీడియోలు అన్నింటిలో మీకు మంచి మంచి ఫ్యాషన్ డిజైన్ అయితే చూపిస్తూ ఉండే, ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి మనోల్ని. అవుట్ఫిట్ పైన పెద్ద గేమ్ హడావిడి చేయలేదు, జస్ట్ ఒక నెక్లెస్ అండ్ వైట్ అన్న
ఎయిర్ ఫోర్సు ఇదే. ఇంతటితో నేను చాలా బాగా మ్యాచ్ చేసిన కదా, నాకు కూడా భలే నచ్చింది. ఎందుకంటే ఇంక ఐలాండ్స్కి మామూలుగా ఇట్లా మారుతూ ఉండాలి. పైన కొంచెం చలి ఉంది కానీ మీకు నా అవుట్ఫిట్ చూపించాలని చెప్పేసి మొత్తం జర్కిన్ మొత్తం తీసి కింద పడేసిన, పైన క్యాప్ మొత్తం తీసేసిన మంకీ క్యాప్లన్నీ. సో హోప్ మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నా. ఇదే మొత్తం పడవ థర్డ్ ఫ్లోర్ మొత్తం ముందర నుంచి పోతే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది చూడడానికి, ఎక్సలెంట్గా ఉంది కదా. కింద సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చినా మామూలుగా లేదు, ఇక్కడ కూడా బీభత్సంగా ఉంది. అందరు ఫోటోలు తిప్పుకుంటా ఉన్నారు ఇక్కడి నుంచి చూస్తే. యా సో మనం రావాల్సిన చోటుకి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం అని చెప్పి అనుకుంటా ఉన్నా. అక్కడ చూడండి చాలా అంటే చాలా ఐలాండ్లు ఉన్నాయి, మొత్తం ఇక్కడ 2000 దాకా ఉన్నాయంట. సో మొత్తం చూపిస్తూ ఉన్నా మామూలుగా లేగా. చాలా బాగుంది ఇట్లాంటి అద్భుతం. అరే గుద్దుకుపోతాయరా రెండు. ఓకే రబ్బర్ లేకనట్టండి, ఇబ్బంది లేదు. రెండు చూడండి గుద్దుకుంటా ఉన్నాయి ఒకదానికొకటి. సో అది మనమైతే మొత్తానికి దిగేసినా ఇక్కడ నుంచి మళ్ళీ మనకి స్పీడ్ బోట్కి టికెట్ తీసుకుంటాడంట. లోపలికైతే వెళ్ళి కయాకింగ్ చేద్దాము. సో నాకు ఇష్టమైన ఫేవరెట్ స్పాట్ కయాకింగ్, ఎప్పుడు లాస్ట్ టైం జేమ్స్ బాండ్ చేసేటప్పటి నుంచి నాకు అది ఫేవరెట్ అయిపోయింది. ఇట్లా మాతో కొండల మధ్యలో నుంచి వెళ్ళేది నాకు చాలా ఇష్టం, కొండల మధ్యలో నుంచి వెళ్ళేది. జాకెట్ వేసుకొని సిద్ధంగా ఉన్నా. నేనైతే స్లో బోట్ అయితే ఈసారి నేను తీసుకోలేదు, నేను బుక్ చేసుకున్నప్పుడే స్పీడ్ బోట్ బుక్ చేసుకున్నా. ఇది చూడండి దీంతో తీసుకెళ్తారు మనల్ని, జనాలు వస్తున్నారు చూడండి అట్లా మారుతూ. స్పీడ్ బోట్ కొంచెం మంచిగా ఉంటుంది ఏమరా అంటే, ఆల్రెడీ స్లో బోట్ ట్రై చేసేసినాం కదా థాయిలాండ్లోనే, చాలాసార్లు ట్రై చేసినాం. ఇక్కడ కొంచెం టైం సేవ్ చేద్దామని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. ఎందుకంటే అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఇక్కడ. ఇక్కడ ఇది కొంచెం వేరే రకమైన స్పీడ్ బోట్. స్లో బోట్ అయితే రెగ్యులర్ స్లో బోటు, స్పీడ్ బోట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీకు అది కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే బుక్ చేసేటప్పుడే ఆలోచించి మరీ దాన్ని అయితే చేసుకున్నా. జాకెట్ కట్టి చూడండి రంగులు రంగులుగా, మిలిటరీ రంగులో ఉంది, మామూలుగా ఉండదు. చిన్న పిల్లలు కూడా అందరికి స్పీడ్ బోట్ వేసి ఎంత మంచిగా దిగుతున్నారు చూడండి. స్పీడ్ బోట్ నుంచి చిన్న పాపలు కుడుములు వేసినారు, పిల్లలకి బాగున్నారు, చాలా బాగున్నారు చూడండి. ముద్దుగా బొద్దుగా ఉన్నారు చూడడానికి, ఎంత మంచిగా ఉన్నారో పాపం. బాగున్నారమ్మా బాగున్నారు, చాలా బాగున్నారు. మనమైతే మొదలైపోయినాము పదపాటు చూడండి, మన నర్వాలు ఎంత ఉన్నారు మామూలుగా ఉండదు. అటుంటారు మనతో మామూలు నీళ్ళు పడకుండా కాపాడుకోవాలా, అదొకటే మనం చేసే ప్రథమ కర్తవ్యం. కమాన్ వన్ మోర్. మామూలుగా లేదుగా, ఏయ్ అన్నా ఏయ్ పదరా పద పద పద, ఇంకా జోరుకు పద, ఇది సరిపోదు మాకు. తిప్పరా తిప్పు, ఇంకా జోరుగా తిప్పు, ఈ తిప్పడాలు సరిపో మాకు. దీన్నే హెవెన్ గేట్ అంటారంట, మనోడు ఇప్పుడే చెప్పిన నాకు. అక్కడ చూడండి దాని ఆడిని చూడు, అదే అంత పైకి ఎవడని ఎక్కుతాడా లోపల. కానీ మంచి డ్రోన్ షాట్లు బండి అనుకో, దుమ్ము లేసిపోతుంది వ్యూస్ మాత్రం. అన్న ఇప్పుడు జోరుకు పోకన్నా, నేను పడవ అంచు నిలుచుకొని ఉండా. ఇది మన పడవ మొత్తం, మామూలు ఎలాగా ర్యాంపులు ఎక్కించేసినాం మనం, నీళ్ళ దగ్గర నుంచి కాపాడుకుంటా ఉన్నా. నా చేతికి అయితే స్పర్శగలేదు, ఇంతసేపు ఇట్లే పట్టుకున్నా కదా అసలు స్పర్శగలేదు. చూసినారు కదా అది స్పీడ్ బోట్ విషయం, మీకు ఎందరికి నచ్చిందని చెప్పి అనుకున్నా. మామూలుగా లేదు అడ్వెంచర్ అయితే, దుమ్ము లేచిపోయింది. ఇప్పుడు మన స్లో బోట్ తీసుకుని వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది, ఫాస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్లో కూడా వాళ్ళని అడిగినాను, స్లో కూడా తీసుకుంటానని చెప్పేసి. సో మనకి ఇంకా యూట్యూబర్కి దాన్ని ఒప్పుకునేస్తారు. సో దాని లోపలికి వెళ్ళాలని చెప్పేసి, దాని లోపలికి వెళ్ళి మీకు చూపించాలని చెప్పేసి. ఏంట్రా ఇది వేసుకున్నామని చెప్పి అనుకోకండి, ఇక్కడ వియత్నాం టోపీ అంటే ఇదే, మామూలుగా లేదు కదా, బ్రహ్మాండంగా ఉన్నా నేను. ఈ టోపీ వేసుకున్న ముఖం నాకే కనబడట్లేదు, సగం మునిగిపోయింది ఈ టోపీలో. అది వాందే నేను ఎత్తుకున్నాను అక్కడి నుంచి, పర్లేదు మళ్ళీ వానికి ఇచ్చేద్దాం. బాయ్.
లోపలికి వెళ్తా ఉన్నాం. మామూలుగా ఉండదు, చూడండి ఎంతమంది ఉన్నామో. నేను లోపలికి వెళ్తున్నా. బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండం. గుద్దుకున్నారు, గుద్దిపారు చెప్పినాడు వాడు. మామూలుగా లేగా హలో. ఇదే మొత్తం చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. అదే మనం వచ్చిన సందు బాగుంది కదా. వాళ్ళు చూడండి ఎంత బాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 1, 2, 3, 1, 2, 3 చాలా బాగా చేసుకుంటూ జుమ్మని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి వాళ్ళు నన్ను తీసుకుంటున్నాను, నేను వాళ్ళు తీసుకుంటున్నాను. మామూలు మామూలుగా లేదు, ముసలితో అదిరిపోయింది. బాయ్ బాయ్ ఈహో. అమ్మా నేను ఇప్పుడు తోలుతా ఉన్నా, మామూలుగా ఉండదు. 1, 2, 3 ఇది పడిపోతుంది. మామూలుగా లేదుగా, 1, 2, 3 ఏ రా అన్నా. నేనకి నాకు పడవ తోలేదు కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి రాందంటే ఏదే ఉండదు, 1, 2, 3 చాలు, ఇంతకన్నా ఎక్కువ వద్దు. ఫైన్, ఎందుకంటే మనకు అసలు వద్దు ఎక్కువ. సో చూసినారు కదా, పడవలు కూడా తోలేదు కూడా వచ్చేసింది నాకు. మామూలుగా ఉండదు మనతోటి, ఏదైనా మనకు సాధ్యంగా అందు అంటూ ఏంలా, మనం అన్నీ తోలేస్తాం. దుమ్ము లేచిపోయింది ఇట్లాంచి. పడవ ప్రయాణం, ఒంటరి ప్రయాణికుడితో పడవ ప్రయాణం. చూసినారు కదా మొత్తం, మీకు అయితే నచ్చిందని చెప్పి అనుకుంటా ఉండ. ఇక్కడి నుంచి డ్రోన్ ఎగరేద్దామండి. ఇక్కడ పక్షులు ఉన్నాయి, పాపం వాటిని ఎందుకు చంపేసేది. అవి కానీ పొడిచింది అనుకో, ఒక ఊరికి అట్ట పొడిచిందనుకో నా డ్రోన్ ఇంకా గోయిందా. గుండెల చేతులు పెట్టుకుని ఎగరేయాల. సో వేరే చోటుకి అయితే వెళ్ళి ఎగరేద్దామని చెప్పి అనుకుంటా ఉండ.